లాయర్ ఊరి జనాలు ఏమనుకుంటున్నారు? ఈ గొడవలని ఆగిపోవాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ పసుపు పున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊర్లో ఏ జనాన్ని నిద్రపోనే. ఈ తగాదాలన్నీ మర్చిపోవచ్చు కదా? మర్చిపోవాలా? జరిగినంతా నేను మర్చిపోవాలి. ఎందుకమ్మా మర్చిపోవాలి? దేనికమ్మా మర్చిపోవాలి? నా లక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి ఈ కళ్ళ ముందే చంపబడిందే, ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే, దాన్ని నేను మర్చిపోవాలా? ఎందుకమ్మా మర్చిపోవాలి? నువ్వు అన్నావే ఇప్పుడు ఊరి జనాలకి శాంతి కావాలని. ఈ ఊళ్ళో ఎవరికి లేదమ్మా శాంతి, అందరికీ ఉంది, ఒక్క నా కుటుంబానికి తప్ప. నాకు నలుగురు కొడుకులున్నా ఇప్పటిదాకా వాళ్ళకి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు? ఇంటికి పచ్చని తోరణాలు కట్టి ఎన్నాళ్ళైంది, ఎన్నేళ్ళైంది? ఇక్కడ పెళ్లిళ్ళు లేవు, శ్రీమంతాలు లేవు, కాన్పులు లేవు, నామకరణాలు లేవు, అన్నప్రాసన్నులు లేవు. ఇదంతటికీ కారణం ఎవరు? ఆ బసవ పున్నమ్మ. ఆ విషయం ఈ పరశురామ ఎన్నటికీ మర్చిపోడు. భర్తను కూడా మీరు హత్య చేశారా? అందుకు 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాను. అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఆ బసవ పున్నమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చేయిందే. నా శవం బూడిద కాదమ్మా.